నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. న్యూ బోర్న్ బేబీస్ని ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమ్మర్లో చిన్నపిల్లల్ని ఎలా కేర్ చేయాలి, వాళ్ళకి ఏ టైంలో ఏ వ్యాక్సినేషన్ చేయించాలి, ఫీడింగ్ టెక్నిక్స్ ఏంటి, ప్రీమెచ్యూర్ బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇలా ప్రీమెచ్యూర్ అండ్ న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ నిరంజన్ గారు. ఆయన సికింద్రాబాద్లో మాత్రమే అవైలబుల్గా ఉంటారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ, అంటే ఏ టైం వరకు, ఎన్ని డేస్ వరకు బేబీస్ని న్యూ బోర్న్ బేబీస్గా కన్సిడర్ చేస్తారు? సో నార్మల్గా న్యూ బోర్న్ పీరియడ్ అంటే మనం పుట్టిన నుంచి 28 డేస్ వరకే మనకి న్యూ బోర్న్ పీరియడ్ అంటాం. సో ఫ్రమ్ 0 to 28 డేస్కే మనము న్యూనేటల్ న్యూనేట్స్ లేదు అంటే న్యూ బోర్న్ పీరియడ్ అండి మనం పిలుస్తాం. అండ్ టర్మ్ బేబీస్ అంటే ఏంటి, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటి? టర్మ్ బేబీస్ అంటే నార్మల్గా 37 weeks to 42 weeks పుట్టిన బేబీకే టర్మ్ బేబీస్ అంటాం. ఇప్పుడు ఏమైనా బేబీ 37 weeks అంటే ముందే పుట్టిన బేబీకే మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. కొన్ని బేబీస్ 42 weeks అయిన తర్వాత పుట్టిన బేబీకే మనం పోస్టర్మ్ బేబీస్ అని మనం పిలుస్తాం. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ముందే పుట్టిన బేబీ 37 weeks. నార్మల్గా ప్రీమెచ్యూర్ బేబీస్లో నా వెయిట్ బరువు తక్కువ ఉంటుంది. నార్మల్గా ఇండియన్ స్టాటిస్టిక్స్ చూస్తే నార్మల్ వెయిట్ వచ్చి మోర్ దెన్ 2.5 kilo ఉంటుంది. ఇప్పుడు ముందే పుట్టిన బేబీస్ మెయిన్ ఏమంటే వెయిట్ తక్కువ ఉంటుంది, 2.5 kilo అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ప్రీమెచ్యూర్ బేబీస్ వెయిట్ని బట్టి మనం త్రీ కేటగిరీ లాగా డివైడ్ చేస్తాం. ఒకటి అంటే ఇప్పుడు బేబీ వెయిట్ 1 kilo నుంచి తక్కువ ఉంది అంటే ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ అని పిలుస్తాము. ఇప్పుడు బేబీ వెయిట్ 1 to 1.5 ఉంది అంటే వెరీ లో బర్త్ వెయిట్ అని పిలుస్తాము. వెయిట్ వచ్చి 1.5 to 2.5 వరకు ఉంది బేబీకి లో బర్త్ వెయిట్ అని పిలుస్తాం. ఇలాంటి బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ వస్తాయి కదా, ఆ బేబీ టర్మ్ బేబీస్ నుంచి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి వెయిట్లు తక్కువ ఉంటుంది, ఇలాంటి బేబీకి లంగ్స్ అనేది కంప్లీట్గా డెవలప్ ఉంటుంది. అలాంటి బేబీస్కే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని బేబీస్కే బ్రెయిన్ కూడా మంచి డెవలప్ ఉంటుంది, బ్లీడింగ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ప్రీటర్మ్ బేబీస్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్, న్యూనేటల్ సెప్సిస్ అనేది పిలుస్తాం. ఇదన్నీ ప్రాబ్లం. తర్వాత పసుకల కూడా అంటే న్యూనేటల్ జాండీస్, ఇలాంటి ప్రాబ్లము ప్రీమెచ్యూర్ బేబీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్గా అంటే పుట్టినప్పుడు బేబీ వెయిట్స్ ఎంత రేంజ్లో ఉండాలంటారు? సో నార్మల్గా ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము మనము మోర్ దెన్ 2.5 ఉండాలి. సో 2.5 నుంచి అబౌవ్ ఉందంటే మనము మంచి వెయిట్ అని మనము చేసుకుంటాము. అండ్ ఇలా పుట్టిన బేబీస్కి మెయిన్గా ఇంట్లోనే ఆ వార్మ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అంటే ఎలాంటి కండిషన్స్లో వాళ్ళని? బేబీ బయట వచ్చిన తర్వాత అంటే లోపు నుంచి బయట వచ్చిన ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది బేబీకి, ఎందుకంటే కొత్త ఎన్వైరన్మెంట్. సో ఇలాంటి బేబీస్కి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, టెంపరేచర్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ మనం మెయిన్ అంటే టెంపరేచర్ మెయింటైన్, ఇలాంటి బేబీస్కి ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్ టెంపరేచర్ మనము 26 to 28 degrees Celsius మెయింటైన్ చేయాలి. తర్వాత బేబీ హెడ్ కే క్యాప్స్ అన్ని, తర్వాత ఎక్స్ట్రా క్లాతింగ్స్ అన్ని పెట్టాలా, తర్వాత హ్యాండ్స్ లెగ్స్కే మనము సాక్స్ అన్ని పెట్టి వార్మ్స్గా చేయాలి. ఇంకా మంచిది అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ ఏమైనా ఉంటే అలాంటి బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాం, కంగారు మదర్ కేర్. మన ప్రాణిని చూసాం కదా, కంగారు మదర్ కేర్ ఒక చిన్న బేబీస్కి ఎలా లోపల పెట్టుకుంటుంది, అలాగే మన బేబీస్ కూడా స్కిన్ టు మదర్ల లోపల స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే మన బేబీ టెంపరేచర్ మంచిగా మెయింటైన్ అవుతుంది, తర్వాత వెయిట్ కూడా బరువు కూడా తొందరగా పెరుగుతుంది బేబీకి. ఇదంటే అడ్వాంటేజ్ ఉంటుంది, ఇలా మెయింటైన్ చేయాలి టెంపరేచర్. అండ్ బేబీస్ యొక్క స్లీప్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉండాలంటారు? సో చిన్న బేబీస్కి స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. నార్మల్గా న్యూమార్లో నాన్ ఆర్ఈఎం స్లీప్ అంటాం. ఒక కొత్త బేబీ, ఒక న్యూ బార్న్ బేబీ డైలీ అంటే మినిమంగా 16 to 18 hours స్లీప్ తీసుకుంటుంది. సో ఒక్కటే టైంలో మంచి పాలు తాగిందంటే మినిమంగా బేబీ 2 to 4 hours మంచిగా పడుకుంటుంది బేబీ. సో బేబీకి మనం స్లీప్ ప్యాటర్న్ చాలా ఇర్రెగ్యులర్, ఎందుకంటే నాయిస్ ఎన్వైరన్మెంట్ ఉండకూడదు. మనం ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చాలా హీలింగ్ ఎన్వైరన్మెంట్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలా. సో నాయిస్ అన్నీ ఉండకూడదు బేబీకి. బేబీకి ఒకటి మంచి ఒక హీలింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి బేబీ మంచిగా డిస్టర్బ్ లేకుండా మనం చూసుకోవాలి. అండ్ స్టార్టింగ్ పుట్టిన న్యూ బేబీస్కి ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటంటారు? సో నార్మల్గా న్యూ బోర్న్స్కి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కే, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది.
సో మనం యూజువల్గా ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుందంటే చాలామంది బేబీకి చూడడానికి విజిటర్స్ బయట పుట్టిన తర్వాత ఇంట్లో చూడడానికి చాలామంది విజిటర్ వస్తారు. బినా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటా, హ్యాండ్ వాషింగ్ చేసుకుంటా బేబీకి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చేస్తుంది. తర్వాత మదర్కి ఏమైనా కొన్ని రెస్పిరేటరీ రిలేటెడ్ కాఫ్ ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే బేబీకి ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిన్ కేర్ అనేది న్యూ బోర్న్ బేబీస్లో ఎలా ఉండాలంటే, చిన్న బేబీస్కి స్కిన్ అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. యాక్చువల్లీ మన స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. ఏమంటే మనం సోప్ అని ఏమైనా పౌడర్ అని ఇలాంటి ఫ్రాగ్రెన్స్ ఉన్న వస్తువులన్నీ మనం వాడకూడదు. ఇంకా ఒకటి క్లాతింగ్ కూడా ఉంటాయి కదా, మనము బేబీస్కి ఉంటాం కదా చాలా టైట్ కూడా క్లాతింగ్ అన్నీ పెట్టకూడదు, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంది, డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా న్యాచురల్ కాటన్స్ ఉన్న మన క్లాత్స్ అన్నీ మనకి బేబీస్కి అన్నీ పెట్టాల. యూజువలీ చిన్న బేబీస్కి స్కిన్ డ్రై అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అలాంటి బేబీకి బేబీ మాయిశ్చరైజర్స్ అన్ని వస్తుంది, ఇలాంటిది మనం పెట్టాలి. అండ్ బేబీస్కి క్లాతింగ్ ప్యాటర్న్స్ అనేవి అంటే వాటి అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, అండ్ ఆయిల్ మసాజెస్ అనేవి ఎలా చేయాలంటే, చిన్న బేబీస్కి ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయిల్ మసాజ్ మంచిగా చేస్తే బేబీకి గ్రోత్ బోన్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ఏమంటే టెంపరేచర్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. అందుకే ఆయిల్ మసాజ్ అంటే నార్మల్గా ఆయిల్ మసాజ్ అంటే నార్మల్గా లోకల్గా ఉంటే కోకోనట్ ఆయిల్ సింపుల్ ఆయిల్ కూడా ఆ ఆయిల్ కూడా చాలా అంటే ఇరిటేషన్స్ అన్నీ ఉండకూడదు, ఫ్రాగ్రెన్స్ అన్నీ ఉండకూడదు. సో క్లాత్ ప్యాటర్న్ వచ్చి బేబీస్కి ఇప్పుడు సమ్మర్లో ఉంటే సింపుల్గా కాటన్ క్లాత్స్ అన్నీ పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఉంటుంది, అప్పుడు బేబీ టెంపరేచర్ తగ్గ ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఎక్స్ట్రా క్లాతింగ్స్ అన్నీ ఉండాలి. క్లాతింగ్ కూడా ఏమంటే పాలిస్టరు ఇలాంటి వస్తువులన్నీ మనం పెట్టకూడదు, నార్మల్గా న్యాచురల్ ఉన్న కాటన్ ఉన్న క్లాతెస్ అన్ని బేబీస్కి పెట్టాలి. అండ్ బాతింగ్ విషయంలో మెయిన్గా ఎక్కువ మదర్స్కి ఉండే ప్రాబ్లం ఇది, అంటే ఏ టైంలో వాళ్ళకి బాతింగ్ చేయించాలంటారు? ఓకే, చాలామంది మదర్ అడుగుతూనే ఉంటారు. అంటే మనము బేబీకి హాస్పిటల్ నుంచి డెలివర్ అయిన తర్వాత ఇంటి పంపేస్తున్న తర్వాత చాలా మదర్ వస్తారు ఎప్పుడు స్నానం చేయించాలన్నది. మనకు యూజువల్గా మనం అడ్వైస్ చేయమని అంటే బేబీకి ఇప్పుడు వెయిట్ మోర్ దెన్ 2 kg 2.5 kg ఉందంటే మనము బాతింగ్ అడ్వైస్ చేస్తాం. ఇంకా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే బడ్డు అంటాం కదా, అంటే అంబులికల్ కార్డ్ అండి, అది పడిపోయిన తర్వాత మనం స్నానం అన్ని చేయించవచ్చు. స్నానం కూడా మనం సోప్ అని అంటే ఇప్పుడు మన మార్కెట్ లాగా ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ ఇలాంటి సోప్ అన్ని వాడకూడదు. ఆ సోప్ కూడా 5.5 pH ఉన్న సోప్ అని వాడాలి, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇరిటేషన్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బేబీకి ఫ్రీక్వెంట్ లాగా బాతింగ్ అన్న చేయ అవసరం లేదు, అట్లీస్ట్ ఒక్క రోజులో ఒక టైం చేస్తే చాలా బాగుంటుంది. యూజువల్గా టబ్ బాత్ అంటారు యాక్చువల్లీ, అది మనం రికమెండ్ చేస్తాం. అండ్ బేసిక్గా మదర్ ఫీడింగ్ చేస్తున్న టైంలో చాలామంది మదర్స్కి ఉండే కామన్ ప్రాబ్లం వాళ్ళకి మిల్క్ అది సరిపోకపోవడం, సో అలాంటప్పుడు డబ్బా పాలు అవి పడుతుంటారు, ఈ రెండింటికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉండాలంటారు? ఇప్పుడు ఏమంటే బేబీకి అంటే మనము రికమెండ్ చేసిందంటే అన్ని బేబీస్కి అట్లీస్ట్ 6 months వరకే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. ఎందుకు యూజువలీ ప్రైమీ అంటే ఫస్ట్ బేబీ పుట్టే కదా, అలాంటి మదర్కి కొన్ని ఒక 2-3 days మిల్క్ రావడానికి చాలా కొంచెం కష్టం ఉంటుంది. సో అలాంటి జల్కే మనము బేబీకి మిల్క్ ప్రాబ్లం ఉంటే అంత టైంలో మనం యూజువల్గా రికమెండ్ చేయము, బట్ యూజువలీ ఫార్ములా ఫీడ్ అంటే మనం అడ్వైస్ చేస్తాం. బట్ మెయిన్లో బేబీకి అంటే బ్రెస్ట్ ఫీడింగే మనం ఇవ్వాలా, అంటే ఫ్రీక్వెంట్గా మన బేబీకి చెస్ట్గా పెట్టి మనకి సక్ చేస్తుంటే ఒక 2-3 days మదర్కి పాలు వచ్చేస్తుంది. సో మదర్ మెయిన్ ఏమంటే బ్రెస్ట్ మిల్కే, మదర్కి స్ట్రెస్ అన్నీ ఉండకూడదు, కొంచెం ఏమంటే రిలాక్స్కే ఉండి బేబీకి మంచి పాలు ఇస్తే ఖచ్చితంగా వస్తుంది. అంటే మెయిన్గా ఒకవేళ డబ్బా పాలు పడుతున్న సిచ్యువేషన్లో ఈ రెండింటికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉండాలంటారు నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్కి? యూజువలీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఒక్కో టైం మంచి పాలు తీసుకుంటే యూజువలీ బేబీ 2 hours మంచిగా పాలు తాగి పడుకుంటుంది యాక్చువల్లీ. సో యూజువలీ ఎవ్రీ 2 hours మనం బ్రెస్ట్ ఫీడింగ్ అన్ని ఇవ్వాలి. అండ్ చాలామందికి ఉండే ఇంకొక కామన్ కంప్లైంట్ డైపర్ వల్ల వచ్చే ర్యాషెస్ లేదా డైపర్ ఎక్కువసేపు వేసి ఉంచడం వల్ల ఇబ్బంది, సో డైపర్ కేర్ అనేది ఎలా ఉండాలి? చిన్న బేబీ ఒక అంటే ఇప్పుడే పుట్టిన బేబీకి డైలీ ఒక 5-8 times మోషన్ వెళ్తుంది బేబీకి, మన డైపర్స్ అనేది కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనము డైపర్ అనేది మార్చేసాలి. ఓకే, డయాపర్ మనము డయాపర్ చేంజ్ చేయాలంటే అక్కడ వెట్నెస్ అని ఎక్కువ ఆగి ర్యాషెస్ వచ్చే ఛాన్స్. ఇలాంటి కండిషన్స్ని మనం ఏమంటే మంచిగా డ్రై క్లాత్ని తీసుకోండి, మంచిగా వాష్ చేసి అక్కడ నార్మల్ సూదింగ్ ఏజెంట్ కోకోనట్ ఆయిల్ లేదంటే డయాపర్ ర్యాష్ క్రీమ్స్ అన్ని ఉంటుంది. సో మనం యూజువల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత డయాపర్ యూజ్ చేయడానికి మనం అవాయిడ్ చేస్తాము. సో ఇలా అంటే మంచిగానే ఉంటుంది.
అండ్ సమ్మర్లో మెయిన్గా న్యూ బోర్న్ బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తే చాలా బేబీస్ వస్తున్నాయి. యాక్చువల్లీ మన హాస్పిటల్ కూడా చూస్తున్నాము డిహైడ్రేషన్ లాగా వస్తాయి. ఎందుకు డిహైడ్రేషన్ అంటే, ఇప్పుడు సమ్మర్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే బేబీకి మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అట్లీస్ట్ మినిమం ఎవ్రీ టూ అవర్లీ బేబీకి మంచిగా పాలిస్తే డిహైడ్రేషన్ అనేది రాదు. ఇంకొకటి అంటే మంచిగా అంటే తల్లి కూడా మంచిగా పాలు తాగాల, తర్వాత వాటర్ అన్ని ఎక్కువ తీసుకుంటే బేబీకి మంచిగా పాలు దొరుకుతాయి. ఇంకోటి మెయిన్ ఏమంటే, మనం ఇప్పుడు సన్ అనేది అంటే ఎక్కువ ఎండ పెడుతుంది కదా, సో ఆఫ్టర్నూన్ టైము మనం బయట ఏమైనా ఉంటే అదన్నీ మనము డిస్క్రైబ్ చేసి లైక్ ఈవినింగ్ టైంలో మనం ప్లాన్ చేసుకోవాలి. క్లాతింగ్ కూడా అంటే సింపుల్ క్లాత్ బేబీస్కే, అండ్ బయట ఏమైనా వెళ్తే కంప్లీట్ కవర్ ఉండాలి బాడీస్. సో చిన్న బేబీస్కే మనము లైక్ కొన్ని స్కిన్ ప్రొటెక్షన్ కోసం బేబీకి బేబీ సన్స్క్రీన్ కూడా వస్తుంది. ఇలాంటిది మనం యూజ్ చేసుకుంటే మనము సమ్మర్లో ఇలా బేబీ ప్రొటెక్షన్స్ అన్ని దొరుకుతుంది, స్కిన్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. అండ్ చాలామంది బేబీస్ని అంటే ఎండకి ఎక్స్పోజ్ చేస్తే వైటమిన్ డి వస్తుంది అనే ఈ సిచ్యువేషన్స్లో పెడుతుంటారు, అసలు ఏ టైంలో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి? మంచి క్వశ్చన్ అండి. సో మార్నింగ్ టైం ఉంటాయి కదా, సో అరౌండ్ 8 to 8:30 టైంలో, ఆ టైంలో ఉన్న వేవ్ లెంత్ వచ్చి 320 to 360 నానోమీటర్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్లో పెడితే బేబీకి వైటమిన్ డి అనేది యూజ్ వస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ టైము లేదంటే మార్నింగ్ టైము అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఇలా పెడితే బేబీకి ఏమంటే చాలా ఎక్కువ సన్లైట్ ఉంటుంది. అలాంటి టైంలో బేబీకి ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవ్వే ఛాన్సెస్, డిహైడ్రేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వైటమిన్ డికి మార్నింగ్ టైం అరౌండ్ 8 to 8:30 అరౌండ్ 20 minutes మనం ఎండకు పెడితే మంచిగా ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీస్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు, అండ్ ఎంతవరకు కంటిన్యూ చేయాలంటారు? బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి మదర్ ఇచ్చిన ఒక గాడ్ గిఫ్ట్. సో అన్ని బేబీకి పుట్టిన తర్వాత సో ఇమీడియట్గా మనము బ్రెస్ట్ ఫీడింగ్ అన్ని స్టార్ట్ చేయాలి. సో మా నార్మల్గా మనము ఇండియాలో సో మినిమం బ్రెస్ట్ ఫీడింగ్ అంటే 6 months వరకు ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్, వాటర్ కూడా తెప్పించకూడదు బేబీస్కి. సో 6 months వరకు ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మన 2 years వరకు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని బ్రెస్ట్ ఫీడింగ్లు అంటే బ్రెస్ట్ మిల్క్లు అన్ని కాంపోనెంట్స్ మనం ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుస్తుంది, ఇది అన్ని బ్రెయిన్ గ్రోత్ కూడా పెరుగుతుంది, అలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 years వరకు మనము కంటిన్యూ చేయొచ్చు. అండ్ మదర్స్కి కొన్ని సిచ్యువేషన్స్లో హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఇల్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు అంటారా? సి మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కొన్ని విషయాలు కాంట్రాఇండికేషన్ అంటే మనం ఇయ్యము. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వబో మదర్కి సింపుల్ ఫీవర్ వచ్చినా కాఫ్ వచ్చినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయకూడదు. అన్ని బేబీస్కి మదర్కి సిక్ ఉన్నా కూడా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు, అలా ఏం ప్రాబ్లం లేదు. అండ్ బేబీస్కి అంటే ఆ పాలు సరిపోయాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇది మంచి క్వశ్చన్ అండి. చాలామంది అడుగుతారు నా బేబీ నైట్ ఏడుస్తుంది అని. ఏడుస్తుంది అనేది అది ఒకటే ఫీడింగ్ కాదు, సో వేరే ప్రాబ్లం కూడా బేబీకి ఇది ఎక్సెసివ్ క్రై అని చేస్తుంది. నార్మల్గా మంచి పాలని ఇచ్చింటే బేబీకి సో 2 hours మంచిగా పడుకుంటుంది బేబీకి. యూజువల్లీ మంచిగా డిస్టర్బ్ లేకుండా బేబీ 2 hours పడుకుంటుంది. సో ఇంకా మంచి పాలిస్తే 24 hours ఒక 5 to 8 times యూరిన్ వెళ్తుంది, 3 to 5 times మోషన్గా వెళ్తుంది, తర్వాత బరువు కూడా మంచిగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే బేబీకి మంచి పాలు దొరుకుతుందని తెలుస్తుంది. అండ్ చాలామంది బేబీస్లో చూస్తుంటాం అంటే ఫ్రీ మోషన్ అనేది వాళ్ళకి స్టూల్ అనేది అవ్వకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి, దానికి అసలు కారణాలు ఏమంటారు అండ్ ఏం చేస్తే అది అవాయిడ్ చేయొచ్చు అంటారు? సి చాలామంది అంటే బేబీస్ స్టూల్ ప్యాటర్న్ అనేది పీరియడ్ అంటే దినం బట్టి చాలా వేరియస్గా ఉంటుంది. బేబీ పుట్టిన టైంలో కొన్ని బేబీస్ 10 to 15 times మోషన్ కూడా వెళ్తాయి. కొన్ని రోజుల తర్వాత అది ట్రాన్సిషన్ ఆగి కొన్ని బేబీ 3 days ఒక టైము 4 days ఒక టైము మోషన్స్ వెళ్తుంది. ఇదన్నీ కామన్ ప్యాటర్న్. కొన్ని అంటే ఇప్పుడు 1 year 2 years అయిన తర్వాత బేబీకి ఏమంటే మనం పాలే ఇస్తుంటాం, అంటే పశుపాలు ఇలాంటే ఇస్తాం. ఇంకా ఎక్కువ పాలే ఇచ్చి బేబీకి వేరే అన్ని మనము డైట్ అని ఇవ్వకూడదు, కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మనం ఎంత డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే మంచి ఉంటుంది. తర్వాత ఏమంటే ఫార్ములా ఫీడింగ్ తీసుకుంటాయి కదా బేబీ, ఆ ఫార్ములా ఫీడింగ్ తీసుకుంటే డైజెషన్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కేసిన్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాంటి బేబీకి కాన్స్టిపేషన్ వచ్చి కోలికి పెయిన్ ఇతంటే కాన్స్టిపేషన్స్ ఇలాంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు న్యూ బార్న్స్ అంటే మనం ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బాగుంటుంది, బ్రెస్ట్ మిల్క్ దొరికితే. సో పెద్ద బేబీస్ అంటే ఇప్పుడు 2 years 3 years అలాంటి బేబీస్కి మనం డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ అంటే పుట్టిన బేబీస్లో ఎక్కువగా నెమ్ము లేదా జలుబు దగ్గు ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాము, సో అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చేస్తుందంటారా లేదా అప్పటికప్పుడు? చిన్న బేబీస్కి
ఇన్ఫెక్షన్ మనం ఎక్కడి నుంచి వస్తుంది, మనమే ఇన్ఫెక్షన్ ఇస్తాం కదా. ఇప్పుడు ఏమంటే ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే, ఇలాంటి తల్లికి ఏమైనా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడి నుంచే బేబీకి వస్తాయి. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం కొంచెం ప్రికాషన్స్ అంటే మాస్క్ వేసుకుంటే బేబీకి ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈవెన్ బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది లైఫ్ లాంగ్ అని ఉంటుంది. కొన్ని రోజు కూడా నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్నే ఉంటుంది, అది కొన్ని రోజు ఉంటుంది. ఆటోమేటిక్గా అంత టైంలో యాంటీబయాటిక్ కూడా అవసరం ఉంటుంది బేబీకి. సో కొన్ని బేబీస్కి ఇమీడియట్గా ఒక 3 to 4 days తర్వాత రికవరీ వచ్చేస్తుంది. అండ్ చాలామంది పిల్లలకి పుట్టిన వెంటనే ముద్దులు పెట్టడం లేదా వాళ్ళని బేర్ హ్యాండ్స్తో టచ్ చేయడం, సో పుట్టిన పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏమైనా బేబీ, కొత్త బేబీ ఏమైనా ఇళ్ళకి వస్తే చాలామంది హ్యాండ్ వాష్ లేకుండా మనము బేబీకే టచ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే చిన్న బేబీస్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి బేబీకి మనం బేరెంట్స్లో చెక్ చేస్తే ఈజీగా మనము ఇన్ఫెక్షన్ ఇచ్చేస్తాం. ఇలాంటి సిచ్యుయేషన్లో మెయిన్ మన ప్రికాషన్స్ ఏమంటే హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీ, అది ఉంటుంది. తర్వాత బేబీ చూడడానికి చాలామంది విజిటర్స్ కూడా వస్తూనే ఉంటారు, వాళ్ళకి రెస్పిరేటరీ ట్రాక్ దగ్గులు, జ్వరము ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి. అలాంటి విజిటర్స్కి ఏమైనా ఉంటే మనం అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. నార్మల్గా యూజువల్లీ న్యూనెటల్ పీరియడ్ అంటే కదా, పుట్టి నుంచి 28 days వరకే బేబీస్ ఉంటాయి కదా, అలాంటి బేబీస్కి మదర్ అంటే రూమింగ్ ఇన్ అంటాం, అంటే మదర్ ఆ బేబీకి ఒక్కరికే ఒక రూమ్లో పెట్టేస్తే వేరే ఎవరిని అవాయిడ్ చేస్తే మంచి ఉంటుంది. అండ్ ఆ స్టేజ్లో వచ్చే ఏ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ హెల్త్ కండిషన్స్ కానీ పేషెంట్ని లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చేస్తాయి అంటారు? అంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ లైఫ్ లాంగ్ అనేది ఏమి ఉంటుంది యాక్చువల్లీ. ఆ ఇన్ఫెక్షన్ అయితే కొన్ని టైంలో ఏమంటే సీరియస్ ఇన్ఫెక్షన్ అయ్యి బేబీ వెంటిలేటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని బేబీస్కి ఒక 3 to 4 days వచ్చి మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగి నార్మల్గా వచ్చేస్తుంది. బట్ ఏమై ఇన్ఫెక్షన్ ఉంటే మనము బేబీస్కి మనం అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇలాంటి ప్రాబ్లమ్లు చాలా తక్కువ. అండ్ బేబీస్తో ఎమోషనల్ బాండ్స్ అనేవి బిల్డప్ చేయాలి అంటే ఎలాంటి అటాచ్మెంట్ అనేది అవసరం? చిన్న బేబీస్కి ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తెలియపడుతుంది అండి. సో ఎందుకంటే బేబీగా బ్రెయిన్ డెవలప్మెంట్ సైకాలజికల్లీ మెంటలీ చాలా డెవలప్మెంట్ మంచిగా ఉందంటే ఎమోషనల్ బాండింగ్ చాలా మంచిది. ఇప్పుడు మనం ఎత్తుకుంటాం కదా చాలా, అంటే బేబీకి దగ్గర వెళ్ళి బేబీకి మంచి మన స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇలాంటివి చేయాలా, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అన్నీ బేబీకి ఇస్తే, కంగారు మదర్ కేర్ అన్నీ బేబీకి మనము ఎత్తుకుంటాం కదా, మల్టిపల్ బేబీకి ఇలా మంచిగా సాఫ్ట్గా టచ్ చేస్తే బేబీకి ఏమంటే ఒకటి ఫీలింగ్ వస్తుంది, నా తల్లి నా దగ్గరనే ఉంది ఇలాంటిది. అప్పుడు బేబీకి ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుంది. నార్మల్గా అంటే కంగారు మదర్ కేర్ అనేది బెస్ట్ మెథడ్ అండి. ఆ మదర్ బేబీకి కంగారు మదర్ కేర్ ఇస్తే స్కిన్ టు స్కిన్ బేబీకి ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, తర్వాత తల్లి నుంచి ఎక్కువ మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, బేబీ టెంపరేచర్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. అందుకే కేఎంసీ కేర్ మంచిగా ఇస్తే బేబీకి ఎమోషనల్ బాండింగ్ చాలా పెరుగుతుంది. అండ్ రెగ్యులర్ హెల్త్ కేర్ చెకప్స్ అనేవి ఎంతవరకు అవసరం అంటారు? రెగ్యులర్ న్యూ బార్న్ పుట్టిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం బేబీ పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ పిలుస్తాం, ఎందుకంటే బేబీకి ఏమైనా పసుకలా ఉందా అని చూడడానికి, తర్వాత బేబీకి మంచి పాలు తాకుతుందా, బ్రెస్ట్ ఫీడింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉందని చూడడానికి మనం పిలుస్తాం. తర్వాత మళ్ళీ 15 days తర్వాత బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ మంచి పాలు తాగి వెయిట్ పెరుగుతుందని చూడడానికి, తర్వాత మనం ఈ ఫాలోఅప్ అనేది మనం 2 years వరకు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నార్మల్గా మన రొటీన్ అంటే ఫస్ట్ 2 days, 7 days తర్వాత 2 months, 4 months, 6 months, 18 months, 24 months మనం ఫాలోఅప్ చేస్తాం. కొన్ని బేబీస్ ఏమంటే పుట్టిన తర్వాత కొన్ని బేబీస్కి వెంటిలేటర్, తర్వాత కొన్ని బేబీకి పసుకల వస్తుంది, కొన్ని బేబీ ఇన్ఫెక్షన్ అయ్యి సీరియస్ ఇన్ఫెక్షన్ అయ్యి అడ్మిట్ అయ్యి, ఇలాంటి బేబీస్కి డెవలప్మెంటల్ డిలే అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి బేబీస్కి మనం ఫాలోఅప్ కంటిన్యూస్గా హెల్త్ చెకప్ చేసుకుంటే మనము తొందరగా అంటే అర్లీగా డిటెక్ట్ చేసి అలాంటిగా హర్లీ స్టిమ్యులేషన్ థెరపీ అంటే ఇలాంటి ట్రీట్మెంట్ అని మనం ఇవ్వగలుగుతాం. ఆ బేబీ మనం హెల్త్ చెకప్ లేదు, ఫాలోఅప్లో లేదంటే ఆ బేబీకి మన ఇలాంటి డెవలప్మెంట్ డిలే మిస్ అయ్యి బేబీకి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అందుకే మనము రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడెప్పుడు వ్యాక్సినేషన్ చేయించాలి? చాలా మందికి బేబీస్కి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అంటాము, ఇదన్నీ ప్రొటెక్ట్ చేయాలంటే బేబీకి మనం వ్యాక్సినేషన్ తెప్పించడం చాలా ఇంపార్టెంట్. నార్మల్గా బేబీ పుట్టిన తర్వాత ఇమీడియట్గా లేదంటే డిశ్చార్జ్ టైంలో మనం వ్యాక్సినేషన్ ఇస్తాం. నార్మల్గా అన్ని హాస్పిటల్లో కూడా మన హాస్పిటల్ కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే ఉంటుంది, మళ్ళీ పుట్టిన తర్వాత ఇమీడియట్గా తర్వాత 6 weeks,
తర్వాత 10 వీక్స్ 14 వీక్స్ 6 మంత్ 9 మంత్ ఇలాంటి షెడ్యూల్ ఉంటుంది. మన 5 to 10 ఇయర్స్ వరకు ఇలాంటి ఒక ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంది. మనం రెగ్యులర్గా వ్యాక్సినేషన్ వేసుకోవాలి బేబీ. అండ్ పుట్టిన వెంటనే వచ్చిన జాండీస్ మళ్ళీ అది ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, లేదా అది వెంటనే ట్రీట్ అయిపోతుందంటారా? సి, జాండీస్ అనేది అన్ని బేబీస్కే ఉంటాయి. యాక్చువల్లీ జాండీస్ అంటే ఏమో, బిల్రుబిన్ అనేది బ్లడ్లో ఎక్కువ అయింది. సో చిన్న బేబీస్కి ఇది అన్ని బేబీస్కి ఉంటుంది. ఇదికి ఫిజియోలాజికల్ జాండీస్ అనేది నార్మల్గా సెకండ్ నుంచి వచ్చి 2 వీక్స్ వరకే ఉంటుంది, స్లోగా తగ్గిపోతుంది. కొన్ని బేబీస్కి మదర్కి ఏమైనా ఇప్పుడు బ్లడ్ గ్రూప్లో అబ్నార్మల్గా ఉంది, బేబీకి కొన్ని బై బర్త్ G6PD, కొన్ని ఎంజైమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమంటే పసుకులు అనేది చాలా ఎక్కువ ఆగి సో బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి టైంలో మనము కొన్ని లైట్ల పెట్టి లేదంటే బేబీ బ్లడ్న మనము ఎక్స్చేంజ్ చేసి మనము బిల్రుబిన్ అన్ని తగ్గిస్తాం. కొన్ని బేబీస్ లేట్గా వచ్చి చాలా ఎక్కువ అయిందంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బేబీస్లో కంప్లీట్గా ప్రివెంట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలంటే మెయిన్ అంటే హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ టచ్ చేయముందు, బేబీ పాలు ఇయ్యముందు, బేబీకి ఏమైనా చేయముందు మనము హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ రబ్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. విజిటర్స్ అన్ని ఇంట్లో ఎవరు కూడా అవాయిడ్ చేయాలా. రూమింగ్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి. సో మదర్కి ఏమైనా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది, మదర్కి ఏమైనా జలుబు దగ్గు అంటే మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ బేబీకి ఇంకా ఒకటి అంటే ముద్దు పెడతారు కదా, ఇదన్నీ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి బేబీస్. అండ్ 1 ఇయర్ లోపు బేబీస్కి వాటర్ కానీ ఫుడ్ కానీ అంటే ఎలాంటి ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది? ఫస్ట్ 1 ఇయర్ లోపల అంటే ఫస్ట్ 6 మంత్ బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటి బేబీస్కి వాటర్ కూడా తెప్పించే అవసరం లేదు. తల్లి పాలనల్లి అన్నీ ఉంటాయి, ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, వాటర్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ 6 మంత్ బేబీస్కి తల్లి పాలే ఇవ్వాలి. తల్లి పాలు లేకుంటే ఏమి ఇవ్వకూడదు. 6 మంత్ తర్వాత మనం వీనింగ్ అంటాం. వీనింగ్ మన 6 మంత్ అయిన తల్లిపాలు కూడా కంటిన్యూ చేయాలా, వీనింగ్ ఫుడ్ అంటాం. సో 6 మంత్ అయిన తర్వాత మనం ఐరన్ రిచ్ కంటెంట్ ఫుడ్ ఉంటాయి కదా, అది మనము స్టార్ట్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ కూడా మనం ఏమంటే బేబీకి చాలా గట్టిగా కూడా ఉండకూడదు, చాలా తెల్లగా కూడా ఉండకూడదు. అంటే నార్మల్ కన్సిస్టెన్సీ జామ్ అంటారు కదా, జామ్ ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. మనం వీనింగ్ కూడా స్టార్ట్ చేయే టైంలో ఒక్కొక్క పదార్థమే, ఒక్కొక్క ఫుడ్ ఐటమ్సే మనం స్లోగా ఇంట్రొడ్యూస్ చేసాలి. కొన్ని బేబీస్కి ఏమైతుందంటే అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేసుకొని వెళ్ళాలా, తర్వాత వీనింగ్ ఫుడ్ కూడా కంటిన్యూ ఉండాలి. 1 ఇయర్ వరకే షుగర్, సాల్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కౌ మిల్క్ అని 1 ఇయర్ వరకే ఇవ్వకూడదు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ న్యూ బోర్న్ బేబీస్లో స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది బేబీస్కి సక్ చేసే కెపాసిటీ కూడా ఉండదు, సో అది ఎలా అలవాటు చేయాలంటారు? ఎందుకు అంటే కొన్ని బేబీస్ ఇప్పుడు ముంద పుట్టిన బేబీ 37 వీక్స్ ముంద పుట్టిన బేబీకి ఈ సక్ చేయాలంటే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ఇలాంటి బేబీకి సక్కింగ్ స్వాలయింగ్ కోఆర్డినేషన్ రిఫ్లెక్స్ అంటారు. ఈ రిఫ్లెక్స్ అనేది నార్మల్గా 36 వీక్స్ అంటే టర్మ్ బేబీస్కే వస్తాయి, చిన్న బేబీస్కి ఇలాంటే రాదు. అలాంటి బేబీకి మనం నేర్పించాలి. సో మనము విలేజ్ సైడ్లో వెళ్తే ఉగ్గు గిన్ని అంటాం, పలాడాయి అంటాం. అలాంటి బేబీకి ఏమంటే మనము 37 వీక్స్ అంటే ఫస్ట్ మనము ఉగ్గు గిన్నెలు ఇచ్చి బేబీకి స్లోగా నేర్పిస్తాము. బ్రెష్ ఫీడింగ్ తర్వాత పాలని ఉగ్గు గిన్నెలు ఇచ్చి మనం నేర్పిస్తాము. బేబీ ఒక టైం నేర్చుకున్న తర్వాత వెయిట్ అన్ని పెరిగిన తర్వాత డైరెక్ట్ బ్రెష్ ఫీడింగ్ మరి స్టార్ట్ చేస్తాము. అండ్ మెయిన్గా అంటే నార్మల్ నియోనేట్స్కి, ప్రీమెచ్యూర్ నియోనేట్స్కి ఫీడింగ్ విషయంలో ఉండే డిఫరెన్సెస్ చాలా డిఫరెన్స్ ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బేబీస్ 32 వీక్స్ వచ్చిన బేబీకి ఆ బేబీకి సక్కింగ్ సాలింగ్ అనే రిఫ్లెక్సే ఉంటుంది. అలాంటి బేబీకి ఇప్పుడు లెస్ దెన్ 32 వీక్స్ వచ్చిన బేబీకి యూజువల్లీ ఎన్ఐసీలో అడ్మిషన్ ఉంటాయి. అలాంటి బేబీకి మనం ట్యూబ్ పెట్టి మనం పాలని ఇస్తాం. ఇప్పుడు 32 వీక్స్ నుంచి 36 వచ్చిన బేబీకి కోఆర్డినేషన్ రిఫ్లెక్స్ కూడా ఉంటుంది. అలాంటి బేబీకి మనం ఏమంటే స్లోగా మనము పలాడాయిలు ఉగ్గు గిన్నెలు ఇస్తాం. సో తర్వాత ఆవిడకి నేర్పించాలి కదా మన బ్రెస్ట్ ఫీడింగ్ కూడా. అప్పుడు ఏం చేస్తుంటే తల్లి పాలని తీసేయిన తర్వాత అలాంటి బేబీకి బ్రెస్ట్గా పెట్టి మనము స్లోగా నేర్పించాం. అదికే నాన్ న్యూట్రిటివ్ సక్లింగ్ అంటాం. సో బేబీకి ఇలాంటిది మనం కంటిన్యూగా చేస్తుంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేసుకుంటాం. ఒక టైం బేబీ 1.8 కిలో నుంచి ఎక్కువ అయింది అంటే అప్పుడు బేబీకి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, అప్పుడు కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. సో బేబీ మంచిగా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.